కాపు బలిజ తెలగ సమైక్య సమావేశం కర్నూలు జిల్లా ఆలగడ్డ అహోబిలాంలో నిర్వహించామని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాజరయ్యారని 10,000 మంది హాజరైన ఈ సభలో తనను కాపు రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందని కాపు రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వడ్డే మల్లికార్జున్ రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ సమావేశంలో వెల్లడించారు. కాపు రిజర్వేషన్లు కాపు సమస్యల పట్ల తనకు ఇచ్చిన బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తానని వడ్డే మల్లికార్జున్ తెలిపారు. మొన్నటి రోజు అంటే ఈ నెల 27వ తేదీన రాయలసీమలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అహోబిలంలోని శ్రీ నరసింహ స్వామి పాదాల చెంత రాయలసీమ కాపు బలిజ మహాసభ చాలా భారీ ఎత్తున 10,000 మంది కాపు సోదరులతోటి నిర్వహించడం జరిగింది. 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా ఈ కాపులు ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఈ సమాజంలో తమ జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. స్వాతంత్రం పూర్వమే ఆనాటి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు రద్దు చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 75 సంవత్సరాల ఈ కాలగమనంలో ఈ కాపుల్ని పట్టించుకునే వాళ్ళు లేక ఎప్పటి నుంచో రిజర్వేషన్ కొనసాగించాలని కోరుతున్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని కేవలం తమ రాజకీయం కోసమే వాడుకుంటూ ఇప్పుడు కూడా వీళ్ళని ఒక ఓట్లు వేసే వ్యవస్థగానే ఈ ప్రభుత్వాన్ని బిగించి వేశాయి. ఆనాడు 1966లో బ్రహ్మకాశ బ్రహ్మానందరెడ్డి గారు ఈ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ తీసివేసిన తర్వాత అప్పటి నుంచి కూడా కాపులు వివిధ రకాలుగా తమ ఆందోళనలు తమ ప్రయత్నాలు తమ నిరసనలు అన్ని కొనసాగిస్తూ వచ్చారు. 2017లో జరిగినటువంటి ఆందోళన తర్వాత ఈ కాపుల్ని రిజర్వేషన్ కల్పిస్తున్నామని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కాపు రిజర్వేషన్ ఇవ్వాలని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోసం కల్పిస్తున్నామని చెప్పి ఈ కాపుల్ని ఏదో విధంగా సంతృప్తి పరచాలి కాబట్టి ఆ విధంగా చేసి ఇప్పటి వరకు గతం అంటే గతమంతా ఒక పీడకలుగా భావించి ఈనాడు చదువుకున్న వాళ్ళం డిగ్నిఫైడ్ పీపుల్ అందరం ఏర్పడి ఈ జీవీఎల్ నరసింహారావు గారు తీసుకువచ్చినటువంటి ఈ పరిణామాల పరంపరని ముందుకు తీసుకువెళ్లాలనే భావంతో మొన్నటి రోజున అహోబిలంలో ఆడగడ్డ నియోజకవర్గం అయినటువంటి అహోబిలంలో రాష్ట్ర బలిజ కాపు శ్రీ జీవీఎల్ గారి ఆత్మీయ సమావేశం పేరుతో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. 10,000 మందికి పైగా కాపు సోదరులందరూ కూడా కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. ఎంతో గొప్పగా జరిగినటువంటి ఆ సమావేశంలో కాపు సమాజానికి ఇప్పటి వరకు వీళ్ళు చేసినటువంటి ద్రోహం, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మైండ్ గేమ్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి చాలా అర్థమయ్యేటట్లు స్పష్టంగా జీవీఎల్ నరసింహారావు గారు నేను కూడా చెప్పడం జరిగింది. దాంతో కాపులందరూ కూడా చాలా ఉత్తేజితులై వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించారు. తదుపరి ఆ రాయలసీమ మహాసభ కార్యక్రమం అక్కడితో ఆడకుండా ఒక వ్యవస్థని నిర్మించి తర్వాత కాలంలో ఈ రిజర్వేషన్ ప్రక్రియను చాలా సమర్థవంతంగా తీసుకువెళ్ళి ఇప్పటికైనా ఈ రిజర్వేషన్ సమస్యకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఆనాడు మొన్నటి రోజున అహోబిలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు బలిజ తెలగ రిజర్వేషన్ సాధన సమితి అనే పేరుతోటి ఒక
రిజర్వేషన్ సాధన సంస్థను అహోబిలంలో ప్రకటించడం జరిగింది. దానికి కొన్ని ముఖ్యమైనటువంటి తీర్మానాలు చేయటం జరిగింది. ఆ తీర్మానాల్లో ముఖ్య అంశాలు మొదటిది బీసీ రిజర్వేషన్ కాపులకు బీసీ రిజర్వేషన్ సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు బలిజెత్తెలగ రిజర్వేషన్ సాధన సమితి రాయలసీమ మహాసభలో తీర్మానమైంది. రెండవది, రిజర్వేషన్ సాధన కేవలం శాంతియుతంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో సాధించాలని మహాసభ తీర్మానించడం జరిగింది.